Welcome back. డర్టీ పిక్చర్ బాలీవుడ్ హీరోయిన్ల మీద బానే ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఆ సినిమా ముందు వరకు ఎక్స్పోజింగ్ కి భయపడ్డ నటిమణులంతా ఇప్పుడు ఎలాంటి రాంచి క్యారెక్టర్ చేయడానికైనా సై అంటున్నారు. తాజాగా ఓ నటన అవసరాలు అదే బాట పట్టింది. మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ హోమ్లీ ఇమేజ్ రావడంతో తెగ ఇదైపోయిన సోనాక్షి గ్లామర్ డాల్ అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. తన లేటెస్ట్ ఫ్లిక్ రౌడీ రాథర్ లో నడుం చూపిస్తూ కిక్కిచ్చిన షార్ట్ కన్ జూనియర్ త్వరలో నిన్నటి తరం హాట్ బ్యూటీ మందాకినిగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీటౌన్ టాక్. వచ్చిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై మూవీకి సీక్వెల్ వస్తుంది. వన్స్ అపాన్ లో ఫర్మిన్ బాబీ లైఫ్ ని చూపిస్తే పార్ట్ టూ లో సెక్సీ లేడీ మందాకిని జీవితాన్ని చూపిస్తారనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో హజీ మస్తాన్ స్టోరీ చూపిస్తే సెకండ్ పార్ట్ లో దావూద్ లైఫ్ స్టైల్ చూపించబోతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించే ఛాన్స్ సోనాక్షిని వరించింది. మందాకిని క్యారెక్టర్ లో నటించడానికి సోనాక్షి బాగా గ్రౌండ్ వర్క్ చేస్తుందట. ఎందుకంటే 70-80లో బాలీవుడ్ ని ఊపిన శృంగార తారల్లో మందాకిని ముందు వరుసలో ఉండేది. ఇక రామ్ టీవీ గంగామైలిలో మందాకిని చేసిన ఎక్స్పోజింగ్ కి అప్పటి కుర్రకారుకే కాదు, చూస్తే ఇప్పటి యూత్ కు కూడా నిద్ర పట్టదు. అంత హాట్ గా చేసిన మందాకిని క్యారెక్టర్ లో ఎవరు నటించాలన్నా బోల్డ్ గా యాక్ట్ చేయాల్సిందే. మరి సోనాక్షి అంత డే డేర్ యాక్టింగ్ చేస్తుందా అంటే అందుకు అవుననే సమాధానం వస్తుంది. ఇంతవరకు సోనాక్షి ఎక్స్పోజింగ్ చేసిన దాఖలాలు లేవు. మందాకిని యాక్టింగ్ ను అనుకరించేందుకు సోనాక్షి ఆమె నటించిన సినిమాలు కూడా చూస్తుందట. మొదట్లో సోనాక్షి కూడా ఎక్స్పోజింగ్ కు దూరం అనే టైప్ లో డైలాగ్స్ కొట్టింది. కానీ ఇండస్ట్రీలో
దగ్గుకు రావాలంటే లిమిట్స్ క్రాస్ చేయాల్సిందని నిగ్రహించిన ఈ దబాంగ్ బ్యూటీ ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచుతోంది. తన లేటెస్ట్ ప్లిక్ రౌడీ రాతర్ లో ఉన్నాడని చూపిస్తూ కొంచెం డోస్ పెంచింది. చూస్తుంటే ఎక్స్పోజింగ్ తో ఓవర్ నైట్ లో సెక్సీ స్టార్ గా మారిన విద్యాబాలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లుంది ఈ షార్ట్ గన్ జూనియర్. మరి మందాకినిగా సోనా కూడా రెచ్చిపోతే బాలీవుడ్ కి మరో సిల్క్ దొరికినట్టే. స్క్రీన్ హాట్ హాట్ గాసిప్స్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే లేన్ బై బై.